అందరికీ నమస్కారం ఎస్బీఆర్ టాక్స్ ఛానల్ స్వాగతం మిథులార ట్వంటీ ట్వంటీ ఫైవ్ కోసము ఎస్బీఆర్ టాక్స్ అనేక కొత్త కోర్సులను ప్రవేశపెట్టింది ఈ ప్రతిష్టాన్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ ఆర్గనైజేషన్తో కలిసి సంయుక్తంగా ఈ కౌన్సిల్ నిర్వహిస్తుంది తర్వాత అనేక కోర్సెస్ ఉన్నాయి ఒకటి అన్ని రకాల ఇంజనీరింగ్ కౌన్సిల్కి సంబంధించినటువంటి సంపూర్ణ ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ గైడెన్స్ కంప్లీట్ ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ సిఎసీ విట్టు మణిపాల్ అమృత కే శస్త్ర తెలంగాణ ఎంసెట్ ఏపీ ఎంసెట్ బిడ్సెట్ జేఈ మెయిన్స్ అడ్వాన్స్ ఆధారంగా ఉండే జోసా నెక్స్ట్ వేవ్ ఇట్లాంటి అనేక రకాల ఇంజనీరింగ్ కౌన్సిలింగ్లలో ఏది ఎంపిక చేసుకోవాలి ఏ బ్రాంచ్ బెటరు ఏ మేధోపరమైన సామర్థ్యము ఏ ఆర్థిక సామాజిక స్థితిగతి ఉన్న వాళ్లకు ఎలాంటి సూట్ అవుతుంది అనేటువంటి అనేక అంశాలతో కూడినటువంటి సంపూర్ణమైనటువంటి గైడెన్స్ ఎస్బీఐ టాక్స్ అందజేస్తుంది సో ఇది ఇయర్ లాంగ్ ఉంటుంది ఇప్పుడు ఈ ఆగస్ట్ స్టార్ట్ అయితే మళ్ళీ ఆగస్టులో వరకు ఉంటుంది ఇది ఈ కోర్సు గురించి తెలుసుకోవాలంటే మీరు స్క్రీన్ మీద ఉండేటువంటి నెంబర్కి ఫోన్ చేస్తే మీకు వివరాలు నమోదు చేస్తారు ఒకవేళ కోర్సు ఇంట్రెస్టెడ్ లేకపోయినా ఫ్రీ కమ్యూనిటీ ఒక వాట్సాప్ కమ్యూనిటీ తయారేసి దానిలో అన్ని అప్డేట్స్ ఇస్తారు ఆ రకం కూడా ఈ అవకాశం ఉపయోగించుకోండి రెండవది ఎలాంటి స్కూల్లో ముఖ్యంగా రెసిడెన్షియల్ కానీ డేస్ స్కాలర్స్ కానీ చేరడం అనేది హైదరాబాద్ అతి క్లిష్టమైన ప్రక్రియ దీన్ని సులభతం చేసి ఇది వన్ టు వన్ ఎవరికి ఎలాంటి స్కూల్స్ ఉంటుందనే విషయం ప్రతిష్టాన్ శ్రీధర్ అండ్ బాస్ బేటాక్స్ కలిసి నిర్వహిస్తుంది దీనికి సంబంధించిన కోర్సు ఒకటి ఉంది మూడోది ఇంటర్మీడియట్ కాలేజీలు అనేక ఉన్నప్పటికీ వాటి గురించి సమాచారం చాలామందికి లేదు చైతన్య నారాయణకు ప్రత్యామ్నాయంగా ఉండేటువంటి అనేక ఇంటర్మీడియట్ కాలేజీలు తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్లో కూడా వాటి గురించి పూర్తి సమాచారం ఇచ్చి మీకు బెటర్ కాలేజ్ ఎంపిక చేయడంలో స సహాయపడుతుంది ఈ రక ఈ కోర్సెస్ కోసము స్క్రీన్ నెంబర్కి ఫోన్ చేస్తే మీకు అన్ని వివరాలు చెప్తారు కోర్సు ఫీజు దాని టర్మ్ అవన్నీ ఉంటే జూమ్ మీటింగ్స్ ద్వారా యూట్యూబ్ లైవ్ ద్వారా వీడియోల ద్వారా వాట్సాప్లో ఉండేటువంటి అప్డేట్స్ ద్వారా కొన్ని సందర్భాల్లో అవసరాన్ని బట్టి వన్ టు వన్ ఫోన్ కాల్స్ ద్వారా ఒక సమగ్రమైనటువంటి కౌన్సిలింగ్ వ్యవస్థ పనిచేస్తుంది మీకోసం ఇంకా విషయానికి వస్తే మిత్రులరా చాలామంది రిసెషన్ పరిస్థితుల్లో ఆందోళన ఉన్నారు స్కూల్ వాళ్ళు ఇంటర్మీడియట్ వాళ్ళు ఇంజనీరింగ్ చేరిన వాళ్ళు చేరబోతున్న వాళ్ళు వీళ్ళందరికీ ఒక తీపి కబురు ఈరోజు ఈనాడు పేపర్లో అంటే ఈరోజు డేట్ అంటే నాలుగో తేదీ ఆగస్ట్ నాలుగో రోజు ఉన్నటువంటి ఈనాడు పేపర్ సంబంధించినటువంటి వార్తాపత్రికలో మెయిన్ పేజీలో ఇచ్చేటువంటి కథనాన్ని గురించి నేను మీకు తెలియజేస్తాను అది చాలా స్క్రిప్టెడ్ ఆర్టికల్ చాలా సమగ్రంగా ఉంది కాబట్టి మాక్సిమం ఆ ఆర్టికల్ యథాతథంగా చదువుతూ మధ్యలో అవసరం నాకు సంబంధించినటువంటి కొన్ని ఇన్పుట్స్ ఇస్తాను అంతే హెడ్డింగ్ ఏముందంటే కొలువుల కళలకు కొత్త రెక్కలు సో ఐటీ సంస్థల ప్రాంగణ నియామకాలు ఇప్పటికే మొదలు ఆఫ్ క్యాంపస్లోనూ ఆఫ్ ఆఫ్ క్యాంపస్ అంటే మనం క్యాంపస్లో చదువుతున్నప్పుడు మన ఇంటర్ చదువుతున్నప్పటికీ కాలేకి రాదు కంపెనీ కానీ మనం అప్లై చేసుకోవచ్చు అప్పుడు ఆన్లైన్లో అప్లై చేసుకొని ఆన్లైన్ ఇంటర్వ్యూ ద్వారా సంవత్సరాలు ఆఫ్లైన్ ఇంటర్వ్యూ ద్వారా మనం దానిలో సక్సెస్ అయినట్టు అయితే జాబ్ వస్తుంది కాబట్టి ఆఫ్లైన్ క్యాంపస్ నియామకాలు దొరుకుతున్నాయి కాబట్టి క్యాంపస్ ప్లేస్మెంట్ల మీదనే ఆధారపడే వ్యవస్థ తగ్గుతుంది అందరికీ ఓపెన్ పెడుతున్నారు ఐటీ బాంబేకి వచ్చే కంపెనీ కూడా నార్మల్ ఇంజనీరింగ్ కాలేజీలో కూడా అప్లై చేసుకోవచ్చు అలాంటి వ్యవస్థ ఏర్పడింది కాబట్టి ఆఫ్ క్యాంపస్ నుండి ఏమాకాలిసారి పెరుగుతున్నాయి గత కంటే మెరుగ్గా ప్లేస్మెంట్స్ ప్రత్యేక నైపుణ్యం ఉన్న వారికి ప్రాధాన్యం నిపుణుల అంచనా సర్వీసెస్ కంపెనీలు వచ్చే అవకాశం సో లాస్ట్ ఇయర్ సర్వీస్ కంపెనీ అంటే విప్రో ఇన్ఫోసిస్ టీసీఎస్ కాగింగ్ జట్ ఇలాంటివి సర్వీస్ కంపెనీస్ కొంచెం లో ఎండ్ ప్యాకేజ్ త్రీ ల్యాక్స్ టు ఎయిట్ ల్యాక్స్ మధ్యలో ఇస్తుంటాయి సో కాబట్టి మీకు ప్రత్యేక అంటే ప్రధానంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సైబర్ సెక్యూరిటీ డాటా సైన్స్ ఇట్లాంటి క్లౌడ్ కంప్యూటింగ్ ఇట్లాంటివి సో కొంచెం లోపలికి వెళ్తే మొదటి పేజీలు ఉన్నటువంటి వార్త రెండో పేజీలో కూడా దీన్ని కొనసాగిపించారు ఐటీ ఉద్యోగం ఎంతోమంది యువత తమ భవితపై అల్లుకున్నటువంటి అందాల హరివులు లాంటి లోకము బీటెక్లో చేరినప్పటి నుంచి అదే లక్ష్యం ఎంత కూడా వివరాలు ఇచ్చారు సో ఈ ఏడ దేశవ్యాప్తంగా కొన్ని ప్రముఖ కంపెనీలు చేపట్ చేపట్టనున్న నియామకాల సంస్థ టీసీఎస్ నలభై వేలు అఫ్కోర్స్ అన్నీ సర్వీస్ కంపెనీ చెప్పి లో ఇంట్రెస్ట్ సర్వీస్ అన్న కూడా చాలా స్టాండర్డ్ కంపెనీ స్టేబుల్ లైఫ్ చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఇన్ఫోసిస్ ఇండియాలో ఇది ఒక పైన్ ఇయర్ సాఫ్ట్వేర్ కంపెనీలకు ఇరవై వేలు విప్రో పది నుంచి పన్నెండు వేలు సో హెచ్సిఎల్ పదివేలు టెక్ మహేంద్ర ఆరు వేలు ఇవే దాదాపు ఎనభై ఎనభై ఆరు ఎనభై ఎనిమిది వేల వరకు ఇవే ఈ ఐదు కంపెనీలు వస్తున్నాయి ఇంకా అనేక కంపెనీస్ కూడా వస్తున్నాయి మేజర్ కంపెనీస్ సంబంధించినటువంటివి తర్వాత కరోనా అనంతరం ప్రపంచవ్యాప్తంగా పలు బౌలోజాతి కంపెనీలు గ్లోబల్ క్యాపబిలిటీస్ సెంటర్లు ఏర్పాటు శ్రీకారం చుట్టాయి ఏ దేశంలో అయినా ఏవైనా అనుకోని విపత్తులు వస్తే పని కాకుండా ఉండేందుకు ప్రత్యామ్నాయంగా ఈ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాయి భారత్లో హైదరాబాద్ బెంగళూరు నోయిడా పూణే చెన్నై బొంబాయి తదితర నగరాల్లో పెద్ద సంఖ్యలో జేసీసీలు నెలకొల్పాయి వాటిలో పలు దేశాల ఉద్యోగులు ఉంటారు గత ఏడాది భారత్లోని కేంద్రాల్లో మూడు పాయింట్ ఐదు ఆరు లక్షల మందిని నియమించుకోగా ఓన్లీ ఇండియా కేంద్రంలో త్రీ పాయింట్ ఫైవ్ సిక్స్ ల్యాక్స్ ఈసారి నాలుగు లక్ష మంది నియమించుకోబోతున్నాయి కొంచెం పెరిగింది ఫిఫ్టీన్ పర్సెంట్ అందులో పన్నెండు నుంచి పదిహేను శాతం మంది ఫ్రెషర్స్ ఉంటారు పలు కంపెనీలు ఆటోమేషన్ దిశగా కలుగుతున్నందువల్ల అందుకు అవసరమైన టూల్స్ను అభివృద్ధి చేసేందుకు కృత్రిమ మీద నిపుణులు అవసరం అందుకే ఏఐపై పట్టున్న వారి కోసం కంపెనీలు అన్వేషిస్తున్నాయి ఈ కామర్స్ వృద్ధి నేపథ్యంలో బిజినెస్ అనలిటిక్స్ డాటా సైన్స్ నిపుణులకు డిమాండ్ పెరిగింది సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తమ పరిధిని పెంచుకుంటుంది సో ముఖ్యంగా బిజినెస్ బ్యాంకింగ్ ఇన్సూరెన్సు సర్వీసెస్ సో ఇట్లాంటి అనేక విషయాలలో మీకు సర్వీసెస్ ఆన్లైన్ సర్వీస్ స్విగ్గీ జొమాటో అమెజాన్ సో ఓలా ఊబర్ ఇట్లాంటి అనేక వచ్చినాయి కాబట్టి దీనికి సంబంధించి డాటా అనాలిసి డాటా సెంట్రిస్టు డాటా అనాలిస్టులు డేటా సైన్సెస్ నేర్చుకున్న వారు చాలా అవసరం పడుతుంది కాబట్టి ఈ స్పెషలైజేషన్ వీటిని ఫోర్ పాయింట్ ఓ టెక్నైజ్ అంటుంటారు అంటే డేటా సైన్స్ కానీ ఇంటెలిజెన్స్ కానీ మిషన్ లెర్నింగ్ కానీ సైబర్ సెక్యూరిటీ కానీ బ్లాక్ చైన్ టెక్నాలజీ కానీ క్లౌడ్ కంప్యూటింగ్ కానీ సో ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ కానీ ఇవన్నీ నేర్చుకున్న వాళ్ళకు చాలా అవకాశం వస్తుంది అందుకని వీటి కోసం ప్రత్యేకంగా ఆ కోర్సును తయారు చేసి గత కొన్ని సంవత్సరాల నుంచి ఆన్లైన్ కోచింగ్ ఇచ్చి ఇప్పుడు ఫోర్ ఇయర్స్ కోర్స్కి వెళ్తున్నట్టే నెక్స్ట్ వేవ్ లాంటికి ఎందుకు అంత డిమాండ్ పెరిగింది ఇప్పటికే పన్నెండు వందల మంది అడ్మిషన్ ఎందుకు అయిపోయినాయి అంటే వీటికి ఉండే డిమాండ్ వాళ్ళు ముందే పసి కట్టి దానికి సంబంధించి కార్యకులం డిజైన్ డెవలప్ చేశారు సో ఇదే వార్త సెకండ్ పేజ్లో కూడా వచ్చింది ఈసారి తమకు ఉద్యోగాలు దక్కుతాయా లేదని ఆందోళన చెందిన బీటెక్ చూర్చు విద్యార్థులు ఐటీ కొల్ ఆశలు చిగురించాయి సో ఈ ఇంజనీరింగ్ ప్లేస్మెంట్ ఆఫీసర్స్ కూడా మీకు చాలా ప్లేస్మెంట్స్ వస్తాయని చెప్పి వాళ్ళ కంపెనీస్ ఆల్రెడీ ఇప్పటికి అనౌన్స్ చేయడం వల్ల వాళ్ళు హ్యాపీగా ఉన్నారు సో డిజిటలైజ్డ్ ఆటోమేషన్ అంటే ఏంటంటే ఆటోమేషన్ ఏంటంటే మనుషులు చేసే పనిని ఆటోమేటిక్గా దానంతలదే జరిగే విధంగా సిస్టమ్స్ బిల్డ్ అవుతున్నాయి సో దానివల్ల రొటీన్ కొంచెం సర్వీస్ సెక్టర్ జాబ్స్లో పడుతుంది కానీ మీకు ఆర్టిఫింగ్ ఇంతకుముందు చెప్పినట్టు ఫోర్ పాయింట్ ఓట్ ఎక్ కొత్త జాబ్స్ వస్తాయి సో టెంపరీగా సర్వీస్ సెక్టర్లో కొంచెం లో ఎండ్ పనిచేసే వాళ్ళకు కొంచెం ఇబ్బంది ఉండొచ్చు కానీ కొంచెం వాళ్ళ స్కిల్స్ అప్డేట్ చేసుకొని ఫోర్ ఫైవ్ ఫోర్ పాయింట్ ఓట్ క్లాస్ నేర్చుకున్నట్టయితే మీకు జాబ్స్ రావడం చాలా ఈజీ సో ఎందుకు ఇప్పుడే జాబ్స్ వస్తున్నాయి దాని మీద కూడా వీళ్ళకి వివరాలు ఇచ్చారు కొలువుల్లో కదిలి కారణాలు ఇవి కరోనా అనంతరం డిజిటల్ టెక్నాలజీ వినియోగం పెరిగింది అన్ని కంపెనీలు ఆటోమేషన్ వైపు నడవాల్సిన పరిస్థితి ఏర్పడింది కరోనా తర్వాత రెండేళ్ల పాటు భారత్లోని ఐటీ కంపెనీలు అమెరికాతో పాటు యూరోప్లోని పలు దేశాల నుంచి పెద్ద ఎత్తున ఆర్డర్లు అందాయి భారత్కు దాంతో ఆయా సంస్థల సంస్థలు భారీ సంఖ్యలో ఫ్రెషర్లను నియమించుకున్నాయి దరఖాస్తు పెట్టుకోవడం ఆలస్యం ఆన్లైన్ ఇంటర్వ్యూలు చేసి ఎంపిక చేసుకున్నాయి ఇలా ఎంపికైన వారి సంఖ్య ఎక్కువ ఉండడంతో గత ఆర్థిక సంవత్సరం ట్వంటీ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ గతంలో ఎంపిక చేసుకున్న వారిని సద్దు సర్దుబాటు చేసుకున్నాయి లాస్ట్ ఇయర్ అంత ముందు ఎంపిక చేసుకున్న వాళ్ళతో అడ్జస్ట్ చేసుకున్నాయి మైక్రోసాఫ్ట్ ఉదాహరణ మైక్రోసాఫ్ట్ ఐటీ మండీలోకి ఎవ్రీ ఇయర్ ముప్పై ముప్పై మంది తీసుకుంటే లాస్ట్ ఇయర్ ఒక్కరిని తీసుకున్నాయి అంటే అంతమంది వాళ్ళే సరిపోయింది సార్ మళ్ళీ తీసుకుంటాయి కానీ లాస్ట్ ఇయర్ వాళ్ళకి అన్యాయం జరిగింది ఫోర్త్ ఇయర్ ఉన్న వాళ్ళు కానీ వాళ్ళు కూడా బహుశా ఆఫ్ క్యాంపస్లో కొడుతున్నారు కాబట్టి ఆఫ్ క్యాంపస్ వాళ్ళు అప్లై చేసి వాళ్ళు సాధించవచ్చు దీన్ని అందుకని కూడా భారీగా నియామకాలు తగ్గాము ముఖ్యంగా సర్వీస్ కంపెనీలు ముందుగా రాకపోవడంతో ప్లేస్మెంట్ల సంఖ్య భారీగా పడిపోయింది ఉండే జాబ్స్ అవి కూడా ఎక్కువ సర్వీస్ కంపెనీలే ఉంటాయి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ పరిస్థితి కొంత మెరుగ్గా ఉంటుందని కంపెనీలు చెబుతున్నాయి సో బ్యాంకింగ్ ఫైనాన్స్ సేవలు బీమా రంగాల వృద్ధి మెరుగ్గా ఉంటుందన్న అంచనాలతో ఐటీ కంపెనీ నియమాల సంఖ్య పెంచుతున్నాయని కంపెనీలు విశ్లేషిస్తున్నారు ప్రతి విద్యా సంవత్సరంలోనూ బీటెక్ చివరి ఏడాది తొలి సెమిస్టర్ ప్రారంభం కాగానే అంటే జూలై నెలాఖరులో లేదా ఆగస్టు ప్రాంగణ ఆగస్టులో ప్రాంగణ నియామకాలు మొదలైంది అంటే క్యాంపస్ ప్లేస్మెంట్స్ ప్రాంగణ నియామకాలు అంటే ఈసారి పలు ప్రముఖ కాలేల్లో ఇక ఈ ప్రక్రియ ఇప్పటికే మొదలైంది గత నెలాఖరు వరకు పుంజుకుంటుందని ఈ నెలాఖరు వరకు పుంజుకుంటుందని భావిస్తున్నారు గత కొన్నేళ్ళుగా ఐటీ పరిశ్రమలు దేశవ్యాప్తంగా ఏటా సుమారు రెండు లక్షల మంది నియమించుకుంటున్నాయి గత కొత్త సాఫ్ట్వేర్ రూపొందించే ప్రోడక్ట్ కంపెనీ అయిన మైక్రోసాఫ్ట్ గూగుల్ ఒరాకిల్ సర్వీస్ నౌ ఐబిఎం లాంటివి యాభై వేల మంది నియమించుకుంటుండగా దాదాపు లక్ష డెబ్బై వేల మంది టీసీఎస్ కాంక్రీజెంట్ హెచ్సిఎల్ విప్రో డెలాయట్ యాక్సెంచర్ క్యాప్జెమ్ని లాంటి కంపెనీలు తీసుకుంటున్నాయి ఇప్పుడు తీసుకుంటాం వస్తారా కరోనా అనంతరం ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ 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 వన్ ట్వంటీ వన్ ట్వంటీ టూ ఆర్థిక సంవత్సరాల్లో ఐటీ ప్ర పరిశ్రమలో ఇప్పుడు భారీ సంఖ్యలో ఉద్యోగ నియమకాలు చేపట్టాయి ఆఫర్ లెటర్లు ఇచ్చినా చాలామంది జాయిన్ లెటర్ ఇవ్వలేదు అలాంటి ఆరేసారి కొన్ని కంపెనీలు ఇప్పుడు కలువులో చేరుతారా ఆసక్తి ఉందా అని ఆరా తీస్తున్నాయి దీంతోపాటు గతంలో మూన్ లైటింగ్ ఒకేసారి రెండు ఉద్యోగాలు చేసే చేసిన వారిని మూన్ లైటింగ్ అంటే ఒక ఉద్యోగం చేస్తే మరో కంపెనీ మళ్ళీ నైట్లో వేరే టైంలో చేస్తుంటారు సో చేసిన వారిని చాలా కంపెనీలు తొలగించాయి కొంతమంది స్వచ్ఛందంగా రెండవ ఉద్యోగం వదులుకున్నారు ఈ కాలేజీనే భర్తీ చేసేందుకు అదే స్థాయిలో బాగున్న వారిని ఆఫ్ క్యాంపస్ జాబ్ సైట్లు ఉద్యోగ నియమక సంస్థలు ఆఫ్ క్యాంపస్ ద్వారా సంస్థ నియమించుకుంటున్నాయి సో ఈసారి తెలంగాణ ఎంసెట్ కాలేజీలో కొన్ని ఎంసెట్ కాలేజీల యొక్క ప్లేస్మెంట్ ఆఫీసర్ల యొక్క వివరాలు ఈనాడు విలేకరికి అందించారు వాటి వివరాలను చెప్తాను ఎంసెట్ కాలేజ్ హైదరాబాద్ ఉండేటువంటి గత ఏడాది సర్వీస్ కంపెనీలు రాలేదని ఈసారి అవి కూడా రానున్నాయని ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణ నియామకాలు అధికారులు చెబుతున్నారు ట్వంటీ ట్వంటీ ఫోర్ బ్యాచ్ విద్యార్థులకు కొద్ది రోజుల క్రితం వరకు ప్రాంగణ నియామకాలు జరిగాయని ట్వంటీ ట్వంటీ ఫైవ్ బ్యాచ్ వారికి ఈ నెలలో మొదలవుతాయని జేఎన్టీ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య జీవి నరసింహారెడ్డి తెలిపారు గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈసారి పరిస్థితి మెరుగ్గా ఉంచుందని పరిశ్రమ వర్గాల ద్వారా తెలుస్తుందన్నారు వర్శ్రీ చరిత్రలో తొలిసారిగా ఏడాది మైక్రోసాఫ్ట్ కంపెనీ రానుందని వెల్లడించారు జేఎన్టీయూ క్యాంపస్కు తగ్గుతున్నాయి జేఎన్టీ డౌన్ డౌన్ అది అంటారు ఈ సార్ మైక్రోసాఫ్ట్ కూడా వస్తుంది సో మైక్రోసాఫ్ట్ ఇస్తే థర్టీ థర్టీ ఫైవ్ అట్లు ఇస్తుంది అంటే మీకు సిటీసీ థర్టీ సెవెన్ ఇస్తున్నట్టుంది తమ సంస్థ నిర్దేశకుల ప్రమాణాన్ని కూడా పదిహేను మందిని ఎంపిక చేసుకుంటామని ఆ కంపెనీ ప్రతిని తెలిపారు అన్నారు ఇప్పుడు ప్రొడక్ట్ కంపెనీలు వస్తున్నాయి ఇటీవలే సర్వీస్ నవ్ సంస్థ రూపాయల నలభై రెండు లక్షల ప్యాకేజీతో పది మందిని పది మందిని డెలివరీ కంపెనీ ఇరవై ఆరు లక్షల మందితో ఆరుగునే ఎంపిక చేసుకున్నాయి జేఎన్టీలో నలభై రెండు లక్షల ప్యాకేజ్తో పది మందిని డెలివరీ కంపెనీ ఇరవై ఆరు లక్షల మందితో ఆరుగుని ఎంపిక వేస్తుందని చెప్తున్నారు కాబట్టి జేఎన్టీయూ న్యూస్ కొద్దిగా ముందు వస్తే జేఎన్టీ యొక్క క్రేజ్ ఎంసెట్ ఆప్షన్లో పెరిగేది వాసుకొని సారీ వాసవ ఇంజనీర్ జేఎన్టీది కాదు సారీ ఇది వాసవ ఇంజనీరింగ్ కాలేజీ సో నలభై రెండు లక్షలది సర్వీస్లో అని సో పది మందిని ఇరవై ఆరు లక్షలతో ఆరుగుని ఎంపిక వేస్తుంది వాసవి సంబంధించినటువంటి న్యూస్ మైక్రోసాఫ్ట్ టైం సంబంధించి పదిహేను ఎంక చేసుకున్నది జేఎన్టీ క్యాంపస్ సంబంధించిన న్యూస్ ట్వంటీ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ అంటే గత రెండేళ్ళు ఆర్థిక సంవత్సరాల పోలిస్తే సార్ ఎక్కువ కంపెనీలు ఎక్కువ ఎంపికలు జరుగుతాయి ఏ సైబర్ సెక్యూరిటీ సెక్యూరిటీ క్లౌడ్ కంపెనీల తదితర వాటిలో ఏదో ఒక దాంట్లో నైపుణ్య వారిని ఎక్కువగా ఎంప్లాయ్ చేసుకోవచ్చని కంపెనీలు సంకేతాలు ఇచ్చాయి సో ఇంత ముందు స్పెషలైజేషన్ పెద్ద ప్రాధాన్యత లేకుండా ఇప్పుడు మాత్రం స్పెషలైజేషన్ సంబంధించిన జాబ్స్ ప్రొడ్యూస్ అయినాయి కాబట్టి సిఎస్ఈ కంటే కూడా ఆర్టిఫిషియల్ ఇంటీలిజెన్స్లో అంటే కోర్సులంతా మాత్రం జాబ్స్ వస్తాయని కాదు సిఎస్ వాళ్ళకైనా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరిజ్ఞానం ఉంటే వస్తాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్పెషలైజేషన్ ఉన్నా వాటి పరిజ్ఞానం లేకుంటే రావు కాబట్టి స్కిల్ని బట్టి మీ కోర్సును బట్టి రావు గుర్తుపెట్టుకుంటే అంటే ఏ స్పెషలైజేషన్ వాళ్ళకే జాబ్స్ వస్తాయి అట్లా కాదు అందరినీ తీసుకుంటారు కానీ అలా స్కిల్ని బట్టి వస్తాయి అంతే అన్నీ విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి ఈ విషయం చెప్పారు ఏ సైబర్ సెక్యూరిటీ క్లౌడ్ కంప్యూటింగ్ వాటిలో ఏదో ఒక దానిలో స్కిల్ ఉంటే మీకు జాబ్స్ ఎక్కువ వస్తాయని చెప్పి విఎన్ఆర్ వాళ్ళు చెప్పారు డాక్టర్ పార్థసార్థి దీన్ని నైపుణ్య ఆధారిత నియామకాలు స్కిల్ బేస్ హైరింగ్గా పిలువచ్చని తమ కళాశాలలో ఈ నెలలోనే మొదలవుతాయని చెప్పారు రెండేళ్ల నుంచి నియామకాలు చేపట్టని ఈ ఈసారి ఆఫ్ క్యాంపస్ వచ్చిందని దాన్ని బట్టి ఈసారి పరిస్థితి కొంత ఆశావాహంగా ఉందని అర్థమవుతుందని తెలిపారు సెమీ కండక్టర్లు చిప్ డిజైన్ సంస్థలు ఈసారి కొంత ఎక్కువగా ఎంపిక చేసుకోవచ్చని చెప్పారు గత డిసెంబర్ నాటికి కేవలం ఇరవై శాతం మందే ఎంపికయ్యారు ఆ తర్వాత ట్వంటీ ట్వంటీ ఫోర్ జూలై నాటికి ఎనభై శాతానికి చేరుకుంది ఈ ఏడాది ఆరు వందల విద్యార్థులుగా నూట ముప్పై ఆరు మంది ఇప్పటికే ఎంపికయ్యారు సో మరో ఐదు కంపెనీ నెలలో షెడ్యూల్ ఇచ్చాయి అని స్టాన్లీ మీకు అబిడేట్స్ ఉన్నటువంటి స్టాన్లీ మహిళా కాలేజ్ ప్లేస్మెంట్ అధికారి ఆర్ ప్రవీణ్ తెలిపారు ఇది దీనికి సంబంధించిన న్యూస్ మీకుల సో ఇలా అంటే మీకు సాఫ్ట్వేర్లో ప్లేస్మెంట్స్ ఉన్న దానికి సంబంధించినటువంటి సమాచారం ఈనాడులో అప్డేట్స్ బాగా ఇస్తున్నారు మీరు ఈనాడు సంబంధించినటువంటి వీటికి సంబంధించినటువంటి వీడియోలు కూడా ఫాలో అప్ చేయండి మరొకసారి చెప్తున్నాను వచ్చే సంవత్సరానికి సంబంధించినటువంటి కంప్లీట్ ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ సీఈసి సంబంధించిన కోర్సు ఉంది ఇలా అన్ని రకాల ఎంట్రన్స్ సంబంధించిన నోటిఫికేషన్లు వాటి వివరాలు ఎప్పుడు అప్లై చేసుకోవాలి ఎవరు ఎన్ని అప్లై చేసుకోవాలి పది పదిహేను ఇరవై మంచి ఎంట్రన్సెస్ ఉంటే అన్నీ కాకుండా ఒక్కొక్కరు మూడు నుంచి ఐదు అప్లై చేసుకుంటూ సరిపోతుంది ఏ స్థాయి విద్యార్థులు ఏవి అప్లై చేసుకోవాలనేటువంటి విషయం మీద కూడా ముందే గైడెన్స్ ఇస్తాం సో ఏవి అప్లై చేసుకోవాలి తర్వాత ఆ నోటిఫికేషన్ సంబంధించిన గైడెన్సు సీట్ వచ్చిన తర్వాత ఎంట్రన్స్ గైడెన్స్ సో ఎంట్రన్స్లలో కూడా మీకు అయిపోయే రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఏ కాలేజీ ఏ క్యాంపస్ ఏ బ్రాంచ్ ఏ స్లాబ్ వీటన్నిటి గురించి సమగ్రమైన గైడెన్స్ కోసం స్క్రీన్ మినిట్ నెంబర్ ఫోన్ చేస్తే మీకు యాప్ దాని కోర్స గురించి వివరాలు తెలియజేస్తారు దీనివల్ల చాలా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది నాతో పాటు శ్రీధర్ ప్రతిష్టానికి సంబంధించినటువంటి ఫౌండర్ సాఫ్ట్వేర్లో దాదాపు పదిహేను ఇరవై సంవత్సరాలు పనిచేసి ఆల్మోస్ట్ సిటీఓ స్థాయిలో మీకు పదవిని వదిలి చేసి కెరీర్ గైడెన్ రంగంలో నా కోరి సూచన మేరకు నా యొక్క కోరిక మేరకు ప్రవేశించి వేలాది మంది విద్యార్థులను గైడెంట్ జరుగుతుంది వీళ్ళతో పాటు అనేకమంది ఐఐటిఎమ్స్ ఆ ఎయిమ్స్ ప్రొఫెసర్స్ వీళ్ళందరితో సమగ్రమైనటువంటి గైడెన్స్ ధన్యవాద్ ధన్యవాద భరత్మాతకి జై